కబడ్డీ ఆడుతున్నారు. షూటింగ్ వచ్చారా, పిక్నిక్ వచ్చారా, కులాసా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్టర్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరేం పండురా? ఏంటా ఏంటి, నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్ సార్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు? ఏంటి అబ్బాయి, అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ, ఎవరు అక్కడ, ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవడా? నార్మల్. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏం సార్ పిచ్చారు? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ సార్. ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? ఉసాన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి గట్ పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆపడాలి మంత్రి. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్ట సార్? ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరో హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడ కొత్త ఫేస్? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ ప్యాకప్ చెప్పాయి. సీను సీను సారే చెప్పారు. నిజంగా ప్యాకప్ ప్యాకప్ అని చెప్పాను సార్. నేనే చూసాను. చెప్పారా అప్పుడు ఎందుకు నీకు ఫోజు నోరు ముసలు ఉండొచ్చు కదా.